విశాఖపట్నం కొత్త నక్కవాణి పాలెం గాజువాక బస్ డిపో ప్రాంగణంలో ఉన్న సాయిబాబా మందిర ప్రాంగణంలో ఉన్న శివాలయం మందిరంనకు కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా భక్తి శ్రద్ధలతో భక్తులు అనేక మంది ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో గణపతి మండపం, సాయిబాబా మందిరము, శివాలయం, రాధాకృష్ణ మందిరం, సుబ్రహ్మణ్య స్వామి మండపం, నవగ్రహ దేవతల మండపం, సుబ్రహ్మణ్య స్వామి మండపాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో శివాలయంలో శివునికి అత్యంత ప్రీతికరమైన పంచామృతాలతో అభిషేకం అత్యంత ఘనంగా నిర్వహించారు. అలాగే ఈ యొక్క కార్తీక మాసం మన శివాలయంలో భక్తుల యొక్క రద్దీని ప్రత్యక్షంగా చూడటం జరుగుతోంది. ఇవాళ 3వ సోమవారం, కార్తీక మాసం 3వ సోమవారం తెల్లవారుజాము 4 గంటల నుండి మన ఆలయంలో ప్రత్యేక అభిషేక బిల్వాష్టక లింగాష్టక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఈరోజు సాయంత్రం 6 గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతోంది. 1996లో నిర్మితమైన ఈ యొక్క సద్గురు సాయినాథ కాశీ విశాలాక్షి విశ్వేశ్వర ఆలయం దినదినాభివృద్ధి చెంది ఆలయ కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ముఖ్యంగా ఆలయ కమిటీ చైర్మన్ గారు శ్రీ ఏదు వెంకటరావు గారి యొక్క సహాయ సహకారాలు, కమిటీ యొక్క సహాయ సహకారాలతో ఆలయాన్ని అత్యంతంగా అభివృద్ధి చెందడం జరుగుతోంది. భక్తులంతా కూడా తమ యొక్క సహాయ సహకారాలను అందించి ఆలయ అభివృద్ధికి ఇచ్చోదికంగా తోడ్పడుతున్నారు. అలాగే మన సాయినాథ స్వామి వారి యొక్క సమాధి ఉన్నావా, అలాగే వార్షికోత్సవ సందర్భంగా ఊరేగింపులు, అలాగే సీతారాముల వారి కళ్యాణం, అలాగే సౌభాగ్య కళ్యాణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అలాగే ప్రతి గురువారం కూడా మన ఆలయంలో భక్తుల యొక్క సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. పేదలే కాకుండా అందరూ కూడా వచ్చి స్వామి వారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి సద్గురు సాయినాథ కాశీ విశాలాక్షి విశ్వేశ్వర స్వామి వారి యొక్క కరుణాకటాక్షాల పాత్రలు అవుతున్నారు.